అందరికీ నమస్కారం. నాకు నచ్చిన మూడు సినిమాలకి నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి అండ్ చాలా చాలా సంతోషం. ముందుగా మహానటి, ఆ సినిమాకి మూడు అవార్డ్స్ వచ్చాయంట. అలాగే రంగస్థలంకి సౌండ్ అవార్డు వచ్చింది అండ్ ఆఫ్ కోర్స్ మై డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు. సో హ్యాపీ. అండ్ నాకు ఆ చీలాసో సినిమా నచ్చే నేను రాహుల్ రవీంద్రని మన్మధుడు టూకి పెట్టుకున్నాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. గవర్నమెంట్ అది రికగ్నైజ్ చేసింది, అవార్డు ఇచ్చింది రాహుల్కి. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ మై గోల్డ్ నాని ఆ సినిమాకి కూడా అవార్డు వచ్చింది. అండ్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ బెస్ట్ మేకప్ అవార్డ్స్ వచ్చాయి నాని సినిమాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ తెలుగు సినిమాలకి ఈసారి ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, నేషనల్ అవార్డ్స్ దీంట్లో. అండ్ మన తెలుగు వారి క్రియేటివిటీని వాటిని గుర్తు పట్టినందుకు ఫైనల్గా సో వెరీ హ్యాపీ. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అఫ్ కోర్స్ నాట్ బట్ ద లీస్ట్ కీర్తి సురేష్కి నేషనల్ అవార్డ్ ఆఫ్ బెస్ట్ యాక్ట్రెస్ రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ అది కూడా మన తెలుగు లెజెండ్ సావిత్రి గారి రోలు ఆమె ప్లే చేసింది అండ్ దానికి నేషనల్ అవార్డు రావటం ఎంతో చక్కగా చేసింది ఆ అమ్మాయి. అండ్ ఆ సినిమా చూసిన కానీ నేను ఐ థింక్ ఇన్ విదిన్ 5 సెకండ్స్ ఆ అమ్మాయికి ఎలా అయినా పట్టుకుని ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేశాను అప్పుడు. ఇప్పుడు కూడా చేయాలి వెంటనే. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ ద బెస్ట్. అండ్